డబ్బింగ్లో అవి నవ్వలా కాదు, ఇది ఏడవడం అరవడం ఇది నవ్వడం అది క్యూలో నవ్వడం సింక్లో నవ్వడం అది ఏంటో కూడా నాకు తెలియదు, నవ్వలా కాదండి. వద్దు మాట్లాడొద్దు అని, బికాస్ షీ వాస్ షీ కమ్స్ ఫ్రమ్ అ జనరేషన్ వేర్ సింగర్ షుడెంట్ స్పీక్ కదా. అది సమంతకి నాకు యాక్చువల్లీ ఎప్పుడో పెళ్ళి అయిపోయింది అనుకుంటా. అది చేతు పొజిషన్, రాహుల్ పొజిషన్ సేమ్ పొజిషన్. తన కర్మ నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం, అంతా బాగానే ఉంది. మధ్యలో మీ టూ కూడా ఏంటి, మీకు ఎనీ కాంప్లెక్షన్, ఎనీ కాస్ట్, ఎనీ క్రీడ్, ఎనీ కమ్యూనిటీ? రాధారవి గారు ఎటకారంగా అన్నారు, ఓహో అయితే 14 ఇయర్స్ ముందు వైరముత్తు మిస్బిహేవ్ చేసింది ఇప్పటి వరకు గుర్తుందా, అంటే నచ్చిందేమో అన్నట్టు ఒక ఎటకారం. నాకు 7 ఇయర్స్లో జరిగింది నాకు గుర్తుంది. నాకు తెలియదు వాళ్ళు ఎవరో, తెలియని వాళ్ళ దగ్గర మనం చెప్పుకోవటం కంటే ఆ ఫ్యామిలీలో పెట్టి చేయటం కరెక్ట్ ఏమో. ఆటోలో, బస్సెస్లో, రోడ్లో ఇలాంటి బిహేవియర్ ఇస్ వెరీ కామన్. ఫ్లాషింగ్ మెన్, ఫ్లాషింగ్ దర్ యునో. సాంగ్ చేస్తున్నప్పుడు చెయ్యి తగులుతుంది కావాలని, అండ్ వీ నో నానా పటేకర్ అనేవాడు తెలుసు, జనరల్గా తెలిసిన మనిషి. ద ఉమన్ నోస్ హౌ షీస్ బీయింగ్ టచ్డ్ ఆల్వేస్. మేజర్ ప్రాబ్లం అనేది, ఎందుకంటే ఇప్పుడు యూనియన్ పెట్టాల్సి వస్తుంది, ఐసీసీ పెట్టాలంటే యూనియన్స్ పెట్టుకోవాలి, యూనియన్ ఈజ్ నాట్ అవర్ ఎంప్లాయర్. సో ఇలాంటి ఒక టేబుల్ ఇలా కూర్చున్నాను నేను, ఆయన అలా కూర్చున్నారు. సో హీ కమ్స్ ఫ్రమ్ అక్రాస్ ద టేబుల్, హీ కమ్స్ అండ్ ఐ హ్యావ్ స్టూడ్ అప్ అండ్ దెన్ హీ హగ్స్ మీ అండ్ హీ ప్లాంట్స్ అ కిస్ ఆన్ మీ. నౌ వాడు అలా చేసి ఉంటాడా చేసి ఉంటాడా, అండ్ సాంగ్లో ఐటమ్ సాంగ్ చేసేటప్పుడు చేయి తగులుతుంది తగలదు అనేది మనకు తెలిసిన విషయం. వెదర్ ఇట్ ఇస్ తనుశ్రీ దత్త ఆర్ వెదర్ ఇట్ ఇస్ మీ ఆర్ వెదర్ ఇట్ ఇస్ అనదర్ గర్ల్ అ చైల్డ్, బట్ నువ్వు ఒకటి ఏదో చెప్పినట్టు నీ పర్సనల్ కేసు ఒకటి చెప్తాను అనుకున్నా. నన్ను ఫస్ట్ టైం ఒక ఒక మ్యాన్ గ్రోపింగ్ మీ, ఐ వాజ్ స్లీపింగ్. అప్పుడు నాకు 7 or 8 ఏజు, ఒక రికార్డింగ్ స్టూడియో, మా అమ్మ డాక్యుమెంటరీ ఫిల్మ్ చేస్తుంది, నిద్రపోయాను. నానా పటేకర్ అనేవాడు తెలుసు, జనరల్గా తెలిసిన మనిషి. ఆయన గురించి ఏం చెప్పాలి, ఆయన అలాగే. అదేంటండి ఆయన అలాగే, గ్రాండ్ ఫాదర్ హెస్ రేప్డ్ హర్ అండ్ మేడ్ హర్ ప్రెగ్నెంట్, చైల్డ్ వెంట్ టు కోర్ట్, విలేజ్ ఆ గ్రామంలో ఉన్న అందరూ పంచాయత్ అందరూ కోర్టుకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళింది, మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ ఆ తాతయ్యనే. ఇప్పుడు అందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నిర్భయ కేసులో కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తోనో ఫ్రెండ్తోనో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎందుకు ఒంటరిగా నైట్లో వెళ్ళావు? రోడ్ రూల్స్ ఉంటాయి, అందరూ రోడ్ రూల్స్ ఫాలో అవుతున్నారా?